పునాదులు లేని చోట కమలం పార్టీకి హఠాత్తుగా ఓ ఎంపీ ఎన్నికయ్యాడు. అనుకోకుండా లభించిన విజయాన్ని ఆస్వాదించడంతో పాటు దాన్ని కాపాడుకోవడం కూడా అవసరమే. పార్టీకి మరిన్ని విజయాలు అందించడానికి అక్కడున్న నేతలంతా కలిసికట్టుగా పనిచేయాల్సి ఉంటుంది. కానీ ఆ జిల్లాలోని కమలం రేకుల మధ్య ఐక్యత కనిపించడం లేదు. ఇంతకీ కాషాయ శాలలో అంతర్గత పోరు నడుస్తున్నది ఎక్కడ? వాట్స్ ది స్టోరీ? ఇందూరు కమలం పార్టీలో విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. గతంలో అంతర్గతంగా ఉండే విభేదాలు ఇప్పుడు వీధిన పడుతున్నాయి. కొద్ది రోజుల క్రితం జరిగిన బీజేపీ ఇంటర్నల్ సమావేశం రసాభాసగా ముగిసింది. అసెంబ్లీ నియోజకవర్గాల కన్వీనర్లుగా ఇప్పటి వరకు ఉన్నవారికి కాకుండా కొత్త వారికి ఇవ్వడంపై ఒకింత అసహనం ఆగ్రహం వ్యక్తమయ్యాయి. ఈ సమావేశం వల్ల మరోసారి బీజేపీ నేతల మధ్య ఉన్న విభేదాలు బట్టబయలయ్యాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత పాదయాత్ర నేపథ్యంలో ఇన్ఛార్జీల నియామకంలో తమను పట్టించుకోవడం లేదని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో ఎంపీ అరవింద్ ఒంటెద్దు పోకడలపై కూడా పలు మండలాల నాయకులు అగ్గిమీద గుగ్గిలమైనట్టు సమాచారం. ఇప్పటికే ఇందూరు బీజేపీలో ఎంపీ అరవింద్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ అన్నట్టుగా ఫైట్ సాగుతోంది. అరవింద్ తనకిష్టమైన వారికే పదవులిప్పించుకుంటున్నారని, అలాగే ఇన్ఛార్జీలు కన్వీనర్ల నియామకాల్లోనూ తమను పట్టించుకోవడం లేదంటూ కొందరు నేతలు సుమారు 2 గంటల పాటు సమావేశంలోనే బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పైగా ఎంపీ అరవింద్ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేసినట్టు సమాచారం. శనివారం జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశంలో ముఖ్యంగా ఆర్మూర్ బోధన్ నియోజకవర్గాల నేతలు అరవింద్ పై పెద్ద ఎత్తున ఫైర్ అయినట్టు తెలుస్తోంది. ఈ మధ్య అరవింద్ ఆర్మూర్లోనే ఉండి పాలిటిక్స్ చేస్తున్నారు. మరోవైపు బోధన్లోనూ బీజేపీ ఎమ్మెల్యే సీటు ఆశావహుల సంఖ్య పెరగడంతో ఆయా గ్రూపుల్లో అసంతృప్తి ఏర్పడింది. ఇంతకాలం అరవింద్కు అనుకూలంగానే ఉన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు బసవ లక్ష్మీ నరసయ్య కూడా ఈ మధ్య అరవింద్తో అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారన్న ప్రచారం జరుగుతుండగా, త్వరలోనే పార్టీ జిల్లా అధ్యక్షుణ్ణి మార్చబోతున్నారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో అధ్యక్షుడిగా పనిచేసి ప్రస్తుతం అరవింద్కు సన్నిహితంగా ఉంటున్న పల్లె గంగారెడ్డితో పాటు మరికొందరి పేర్లను జిల్లా అధ్యక్ష పదవి కోసం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే నిజామాబాద్ కార్పొరేషన్లో 11 మంది కార్పొరేటర్లు బీజేపీ నుంచి ఇతర పార్టీల్లోకి వలస వెళ్లారు. అధ్యక్ష పదవి మళ్లీ తనకే ఇవ్వకపోతే ప్రస్తుత జిల్లా అధ్యక్షుడైన బసవ కూడా పార్టీ మారే అవకాశాలున్నట్టు ప్రచారం జరుగుతోంది. అధికార టీఆర్ఎస్ ను ఢీ అంటే ఢీ కొడుతూ ఉవ్వెత్తున ఎగిసిపడిన బీజేపీ అంతే స్థాయిలో అంతర్గత కలహాల్లో కూరుకుపోతోంది. పైగా రానున్న ఎన్నికల్లో గట్టిగా పోరాడితే కమలం పార్టీకి అవకాశాలున్న నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ వంటి స్థానాల్లోనే ఈ అంతర్గత విభేదాలు పొడచూపడం పార్టీని కలవరపెడుతోంది. వడివడిగా ఎదిగిన బీజేపీ అంతే వడివడిగా సంక్షోభాలు, అంతర్గత కలహాలతో సతమతమవుతోంది. మరోవైపు అధికార టీఆర్ఎస్ మళ్లీ ఇందూరుపై సీరియస్ గా దృష్టి సారిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ బలహీనతలే ప్రత్యర్థులకు బలమయ్యే అవకాశాలను కొట్టిపారేయలేమంటూ నిజామాబాద్ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.